దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యిర్మీయా గ్రంథం 31వ అధ్యాయము 12వ వచనం. మీరు ఎన్నటికిని కృషింపక నీళ్లు పారు తోటవలే ఉందురు. ఈ మంచి వాగ్దానం మన మంచి దేవుడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, మన దేవుడు మనకిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం చూడండి. ఇన్నాళ్ళు ఒకవేళ రకరకాల సమస్యల్లో నలిగిపోతున్నారేమో, ఒక్కొక్కసారి కృంగి కృషిస్తున్నారేమో, ఒక్కొక్కసారి చాలా బాధగా ఆవేదనగా దిగులుగా ఉంటున్నారేమో. ఈరోజు ఎంత చక్కని మాట, ఇక ఎన్నటికీ ఎన్నటికీ మీరు కృషించరు, కృంగిపోరు. నీళ్లు పారే తోట ఎలా పచ్చగా ఉంటుందో మీరు ఇక నుండి అలా పచ్చగా ఉంటారు అనే మాట మనం ఇక్కడ విన్నాం. ఈ మాట మనం పరిశీలిస్తే ఇది మన జీవితంలో నిజంగా నెరవేరితే ఎంత బాగుండు. ఖచ్చితంగా నెరవేర్చడానికే కదా ప్రభు ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మనందరి జీవితాలు అలా ఉండునుగాక. మనకిక ఎన్నడూ అలాంటి కృషించిపోవటం, దిగజారిపోవటం, కృంగిపోవటం, దిగులు పడటం, వేదన పడటం, ఇలాంటి పరిస్థితులు తొలగిపోయి ఇక ఎప్పుడు ఆనందంగా సంతోషంగా నీళ్లు పారే తోట ఎప్పుడు ఎలా పచ్చగా నిగనిగలాడుతుందో జీవితం, అందరి జీవితాలు అలా ఉండునుగాక. ఇలా ఉండాలంటే ఏం చేయాలి? ఇదే యిర్మీయా గ్రంథం 31వ అధ్యాయంలో 9వ వచనంలో మాట్లాడతారు. వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థన చేయిచూండగా నేను వారిని నడిపిస్తా. ఎలా నడిపిస్తానంటున్నారు? వారు తొట్టిల్లు పట్టకుండా, వారు తొట్టిల్లకుండా చక్కగా పువ్వు బాటలో నడిపిస్తా, నీళ్ల కాలువల యొద్దకు వారిని నడిపిస్తా. మన దేవుడు మన చేయిపట్టి నడిపిస్తాడంట. చక్కగా పోయే బాటలో తొట్టుపడకుండా, పడిపోకుండా, అరే 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 అనే పరిస్థితి రాకుండా, అరే దెబ్బతిన్నాను, అరే పొరపాటుని ఇలా చేశాను, అరే పొరపాటుని ఇలా మాట్లాడాను, ఇక అరే అనేది ఉండదు. చక్కగా పోయే బాటలో అంటే అంత చక్కగా జెంటిల్గా చేసేదంత పర్ఫెక్ట్గా, ఇక ఎక్కడ ఏ విధమైన లోపం లేకుండా పర్ఫెక్ట్ మార్గంలో దేవుడు నడిపిస్తాడంట. ఆ మార్గంలో కూడా ఎలా ఉంటుందంట? నీళ్ళ కాలువల యొద్దకు నడిపిస్తాడు. నీళ్ళ కాలువల యొద్ద అంటే మనకెప్పుడు ఆ నీళ్ళ కాలువల యొద్ద ఉన్న చెట్టు పచ్చగా ఉన్నట్టు మనల్ని అలాంటి నీళ్ళ కాలువ యొద్దకు నడిపిస్తాడు. అంటే మనకి ఇక సమృద్ధి. నీళ్ళ కాలువల యొద్ద అంటే ఇక సమృద్ధి, దిగుల్లేని పరిస్థితి, దిగుల్లేని పరిస్థితికి నడిపిస్తాడు. అలా దేవుడు నడిపించాలి అంటే మనం ఏం చేయాలి? వారు ఏడ్చుచూ వచ్చేదారు అంటే దేవుని సన్నిధిలో, ఆయన సన్నిధిలోనికి ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు, ఆయన సన్నిధిలో మోకరించినప్పుడు మనం కన్నీటితో ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. ఎందుకంటే కన్నీటి ప్రార్థనను ఆయన దాటి వెళ్ళిపోడు. గుండెల్లో మనం వేదనతో మనం ప్రార్థన చేస్తే, మన బైబిల్ గ్రంథంలో చూస్తాం, వేదన నొందిన దేశము మీద మబ్బు నిలవదు అని. అంటే ఎవరైతే వేదనతో ప్రార్థన చేస్తారో అలాంటి వేదనతో ప్రార్థించే వారి కుటుంబాల మీద, వారి జీవితాల మీద అడ్డొచ్చిన మబ్బులు దేవుని ఆశీర్వాదానికి, అభివృద్ధికి, దైవికమైన దీవెనలకి అడ్డొచ్చిన ఏ మబ్బులు వారి మీద నిలవకుండా దేవుడు ఆ మబ్బులు తొలగించేస్తాడు. దేవుని ఆశీర్వాదపు కిరణాలు, దేవుని దీవెన కిరణాలు ప్రతి కుటుంబం మీద పడతాయి. కనుక అలా పడాలంటే మనం కన్నీళ్లతో ప్రార్థించాలి. బైబిల్ గ్రంథంలో మనకు తెలిసిన కొన్ని సందర్భాలు, హన్నా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు
ఆమె బహు దుఃఖాక్రాంతురాలై బహుగా ఏడుస్తూ కన్నీళ్లతో దేవుని పాదాల దగ్గర ప్రార్థించింది. ఆమె దేవుని పాదాల దగ్గర చేసిన ప్రార్థన దేవుడు ఆలకించారు, అంగీకరించారు. ఆమె ఇక దుఃఖముఖంగా ఉండి ఇక ఏడవాల్సిన పరిస్థితులు లేకుండా ఆమెకు ఆ రోజే వాగ్దానం చేశాడు, అమ్మా వచ్చే ఈ రోజుకి నీ ఒళ్ళో బిడ్డ ఉంటాడు, ఆ బిడ్డ బ్రతికినంత కాలం ఇజ్రాయేలీల పైన ప్రవక్తగా ఉంటాడు, అతని పేరు సమూయేలు. దేవుడు ఎంత చక్కని వాగ్దానం చేశాడు, ఎంత వరాన్ని దేవుడు ఇచ్చాడు. ఇక ఆమె ఎప్పుడు సంతోషంగా ఉండే భాగ్యం. ఇక ఆమె కృశించిపోయే పరిస్థితి లేదు, ఆమె క్షీణించిపోయే పరిస్థితి లేదు, ఇక ఆమె దిగులు పడే పరిస్థితి లేదు, ఆమె ఎప్పుడు పచ్చగా ఆనందంగా ఉండే పరిస్థితి. ఎంతమాత్రమే కాదు, బైబిల్ గ్రంథంలో ఇలాంటి భక్తుడు చాలామంది మనకు కనిపిస్తారు కదా. కన్నీళ్లతో ప్రార్థించిన వాళ్ళందరి జీవితాల్లో దేవుడు మంచి మంచి జవాబులు ఇచ్చాడు. కనుక మనం కూడా కన్నీటి ప్రార్థన మాకు నేర్పించండి అయ్యా అని మనం అడుగుదాం. కన్నీళ్లు విడుచు చూవిత్తు వారు సంతోషగానంతో పనులు మోస్తారు అని కీర్తనలో మనం చదువుకున్నాం. ఎవరైతే కన్నీళ్లతో విత్తటం అంటే ప్రార్థన చేయటం, కన్నీళ్లతో ప్రార్థన చేస్తారో సంతోషగానంతో పనులు మోస్తారు. కనుక కన్నీళ్లతో ప్రార్థన చేద్దాం, కన్నీళ్లతో భక్తి చేద్దాం. అలాంటి ప్రార్థనా జీవితం మనందరికీ దేవుడు ఇవ్వాలని అడుగుదాం. రెండవది, ప్రార్థన చేసి మనం కన్నీళ్లతో ప్రార్థించాలి, ఆయన్ని మనం వెతకాలి. మనం ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఆయన వెతికితే ఖచ్చితంగా ఆయన అంటున్న వాగ్దానం, నేను వాళ్ళ చేపట్టుకొని వాళ్ళ తుట్టి పడకుండా వాళ్ళని నడిపిస్తా, ఇక ఏ పొరపాటులు జరగవు వాళ్ళ జీవితాల్లో, అంత పర్ఫెక్ట్గా చేస్తారు, అలా తొట్టు పడకుండా చక్కగా వాళ్ళు నడిచేటట్టు చేస్తాను, నీళ్ళ కాలువలు ఎత్తుకో అంటే సమృద్ధిలోనికి దేవుడు నడిపిస్తాను అంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఈరోజు వాగ్దానం ఎన్నటికీ కృషించిపోక, ఇక ఎన్నటికీ కృషించిపోక, వాళ్ళని నీళ్లు పారే తోట వలె ఉంచుతానంటున్నారు. నీళ్లు పారే తోట ఎలా పచ్చగా ఉంటుందో ఇక అలాంటి పచ్చని జీవితం. బైబిల్ గ్రంథంలో మనం దీనికి సంబంధించింది ఇంకొక చోట కూడా మనం చదువుకున్నాం, యోవేల గ్రంథంలో. అక్కడ దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసి మనం ఉపవాసం ఉంటే కన్నీళ్లు విడిచాన వైపు తిరగాలే కానీ ఆయన అంటున్నారు, ఇక నా జనులు ఎన్నటికీ ఇక సిగ్గునొందరు, నా జనులకి ఎన్నటికీ సిగ్గునొందరు. నిజంగా ఇక సిగ్గుపడే పరిస్థితే, ఆ ప్రస్తావనే రానివిడిక. దేవుడు ఎప్పుడు మనం ఆనందంగా సంతోషంగా ఉండే భాగ్యం దేవుడు మనకిస్తాడు. ఈ వాగ్దానం వింటున్న మీ అందరి జీవితాలు, మనందరి జీవితాలు అలా ఉండునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమకలేశు రాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిన్ను మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి అయ్యా. నీ బిడ్డలు ఎన్నటికీ కృషించక, ఎన్నటికీ దిగులు పడక, ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఉండినట్లు అయ్యా, నీళ్లు పారే తోట ఎలా పచ్చగా ఆనందంగా ఉంటుందో అందరి జీవితాలు అలా ఉండునట్లుగా కృప చూపించమని ఈ కొద్ది మనవులు నజరుడని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.